Telangana Nutana Sachuare Pramutsu Karikram Sastrukanga Chargutundi. Dwara Lakshmi Puja Dwara Karikramaniki Ruth with Lusri Karan Chutar. Tulta Ganapati Homo Nero Hinchar. Atharvata Sudarsin Yagan Nero Hinchar. Madhyana Wuntikantaku Purna Hut Jargutundi. Andalo CM KCR Palguntar. Telangana Nutana Sachuvalaya Prarambhotsava Karyakramaniki Sambandhinchina Marini Updates, Ma Correspondent Ravi Kumar Live Lo Andistaru. Ravi Kumar. Subhan Sachivalaya Prarambhotsava Karyakramam Nirvighnanga Konasagutundi, Etuvanti Ibbandi Lekunda, Mukhyanga Manam Chustunnam Yagashala Chuttu Vachinatuvanti Ahvanitulanta Kuda Manam Chustunnam Udayam 6:30ku Dwara Lakshmi Puja Jarigina Tarvata, Ganapati Homam Jarindi, Atarvata, Navachendi Yagam Prastam Jarutundi, Tarvata, Sudarshana, Yagam Jaragabotundi, CM KCR, Vokati Gantaku, Kotta Sachivala Emloku, Adugubeta Botunaru, CM KCR, Vachina Tarvata, E. Sudarshana Yagam Sambanichina 20, Matam Purnahuti, Karkramam Jarutundi, Purnahuti Karkram Ipen Tarvata, E. Kaduna 20, Homam Sambanichina 20, Puja Karkramalani Mugusta. Atarvata, CM KCR ka main entrance ninchi, Bahubali entrance ninchi, ribbon cut jesi, lopadiki, enter outaru, Arava, Antastulo netvanti, Tana, Chamber Kuvelta, Rakada, Parcheka Pujalu, Ardagata Sepu, Nirvestaru, Veda Panditulu, Ashirvachana Latarvata, CM KCR, and a chairlo, Asinulu Kanunaru. ముఖ్యమైన 20 ఫైల్స్ పై సంతకం చేయనున్నారు సంక్షేమానికి సంబంధించిన 20 పలు కీలకమైన 20 ఫైల్స్ పై సీఎం కేసీఆర్ తొలిసారి సచివాలయంలో ప్రారంభం జరిగిన వెంటనే విధులు నిర్వహించిన క్రమంలో ఆ సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కా సీఎం కేసీఆర్ ఛాంబర్ లో ఆసీనులో అయిన తర్వాత వెంటనే మంత్రులు సంబంధించిన 20 వాళ్ళ ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరిస్తారు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు వారి వారి ఛాంబర్లలో ఎంటర్ అవుతారు మొత్తానికి ఇటు పక్క ఆహ్వానితులు మనం చూస్తున్నాం దాదాపు 2000 మంది వరకు ఆహ్వానించారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళతో పాటు ప్రజాప్రతినిధులు అంతే కాకుండా కీలకమైనటువంటి ముఖ్య శాఖల్లో పనిచేసేవారు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించారు అందరూ కూడా సచివాలయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి హోమం కార్యక్రమంలో ఉన్నారు సచివాలయం ప్రారంభోత్సవం 1 గంట 20 నిమిషాల తర్వాత సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్టింగ్ తర్వాత ప్రారంభమవుతుంది మొత్తానికి తెలంగాణ సచివాలయం మనం చూసినట్లయితే ఎక్కడా లేని విధంగా దేశంలో ఒక ఐకాన్ లాంటి బిల్డింగ్ను నిర్మించి దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యంగా పరిపాలనకు సంబంధించినటువంటి సౌలభ్యం కోసం ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా ఒకే చోట ఉండేలా ఈ నిర్మాణం చేపట్టారు 6 అంతస్తుల్లో ఉన్నటువంటి భవనంలో మొత్తం 32 శాఖలకు సంబంధించినటువంటి 235 ఛాంబర్లు ఉంటాయి అంతే కాకుండా అన్ని సెక్షన్ ఆఫీసర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేశారు సో మొత్తానికి కొత్త సచివాలయ నిర్మాణంలో హైటెక్ అంగులతో పాటు సకల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి గతంలో సచివాలయం ఉన్నటువంటి 12 బ్లాకులు ఉన్నప్పటికీ పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటివి ముఖ్యంగా వచ్చినటువంటి ఆఫీసర్లకు కానీ వచ్చినటువంటి మంత్రులకు కానీ ఒకవేళ ముఖ్యమంత్రి ఆఫీస్కు వస్తే సచివాలయంకు వస్తే కనీసం పార్కింగ్ కూడా సరిగా ఫెసిలిటీస్ లేని పరిస్థితి గత సచివాలయంలో మనం చూశాం కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దాదాపు 3 ఎకరాల వరకు మాత్రమే ఈ బిల్డింగ్ నిర్మాణం పెట్టారు ఆ తర్వాత ల్యాండ్స్కేపింగ్ తో పాటు పార్కింగ్ సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి అధికారులకు కానీ సిబ్బందికి కానీ మంత్రులకు కానీ సీఎం కేసీఆర్ కానీ సపరేట్ పార్కింగ్లు ఏర్పాటు చేశారు నలువైపులా 4 ఎంట్రన్స్లను కూడా నిర్మించారు ముఖ్యంగా ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి ప్రధాన ఎంట్రన్స్ నుంచి సీఎం కేసీఆర్ సచివాలయంలోకి ఎంటర్ అవుతారు ఇటు సౌత్ ఈస్ట్ గేట్ల నుంచి అధికారులు ఎంటర్ అవుతారు ఉన్నతాధికారులు ఎంటర్ అవుతారు అటు నార్త్ ఈస్ట్ గేట్ నుంచి మొత్తం సిబ్బంది అంతా కూడా ఎంటర్ అవుతారు సందర్శకులు కానీ ఇతరత్ర సచివాలయంకు వివిధ పనుల కోసం పర్మిషన్తో వచ్చేటువంటి వాళ్ళు సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవుతారు మొత్తానికి నలువైపులా ఉన్నటువంటి ఈ ద్వారాల గుండా వచ్చేటువంటి పూర్తిగా చెకింగ్ నిర్వహించిన తర్వాత
లోపలికి ఎంటర్ అవుతుంది. భద్రతాపరమైనటువంటి అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నారు. సచివాలయంకు ఉన్నటువంటి అన్ని ద్వారాల్లో పూర్తి స్థాయిలో 24 గంటలు 3 షిఫ్ట్లలో భారీ బందోబస్తు ఉంటుంది. గతంలో ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఈ సచివాలయ బాధ్యత అంతా కూడా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగానికి అప్పగించడం జరిగింది. దాదాపు 650 మంది విధులు నిర్వహిస్తారు. 3 షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్లో 200 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. సో తెలంగాణ ఐకాన్ లాంటి సచివాలయంలో భద్రతా లోపాలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కీలకమైనటువంటి ఫైల్స్ సర్వర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సీఎం కేసీఆర్ చాంబర్ అంతేకాకుండా ఇతర మంత్రుల చాంబర్లు కీలకమైనటువంటి మొత్తం తెలంగాణకు గుండెకాయ లాంటి సౌధం కాబట్టుకు సో భద్రతాపరమైనటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితుంది. సో వచ్చేటువంటి అతిథులకు దేశాధ్యక్షులు కానీ ముఖ్యంగా రాష్ట్రపతి కానీ లేదంటే ఇతర దేశాల నుంచి ఎవరైనా విఐపీలు వచ్చినా అమెరికా లాంటి ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి దేశాధ్యక్షులు వచ్చినా కానీ రాష్ట్రానికి ఇదివరకు ఎక్కడో ప్రైవేటు హోటల్స్లో బస చేసేవాళ్ళు. సో ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చినా కానీ ప్రైవేటు హోటల్స్లో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసేవారు. కానీ అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా రాష్ట్ర పరిపాలనతో పాటు రాష్ట్రానికి వచ్చేటువంటి ముఖ్య అతిథులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఛాంబర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం పైన చూస్తున్నటువంటి గుమ్మటాల్లో 6 అంతస్తులు పైన తర్వాత 2 అంతస్తులు రాష్ట్రపతి ఇతరత్ర దేశాధ్యక్షులకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నూతన సచివాలయం ప్రారంభోత్సవం రోజు నుంచే ముఖ్యంగా సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి తన ఛాంబర్లకు ఎంటర్ అయిన తర్వాత అధికారికంగా తొలి సంతకం చేస్తారు. మంత్రులు కూడా తొలి సంతకం ఆయా శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఫైల్స్ పై సంతకం చేస్తారు. సో 1 గంటకు సీఎం కేసీఆర్ లోపలికి ఎంటర్ అవుతారు. యాగం పూర్ణాహుతి కంప్లీట్ చేసుకొని సో ఈ రిబ్బన్ కటింగ్ తర్వాత అధికారికంగా కొత్త సచివాలయం నుంచి పరిపాలన కొనసాగనున్నది.